రాఘవాపూర్ గ్రామంలో రోడ్డుపై బైఠాయించిన గ్రామ ప్రజలు రాఘవాపూర్ని కాదని నారాయణరావుపేటని మండలం చేశారని గ్రామ ప్రజలు రాస్తా రోకో నిర్వహించారు. రాఘవాపూర్ గ్రామంలో మరియు మొట్టమొదటి గెలిచినటువంటి రాఘవాపూర్ గ్రామం నుంచి రాజకీయం జీవితాన్ని ప్రారంభించినటువంటి సీఎం కేసీఆర్ గారు, మరి ఎప్పుడైనా రాఘవాపూర్ గ్రామంలో అతనికంటే మేము అత్యధిక మెజారిటీ తోటి ఓట్లేసి గ్రామంలో ఏ పార్టీలు ఉన్నా అతనికి గౌరవం మీద ఇప్పటి వరకు అతన్ని భారీ మెజారిటీ గెలిపించడం జరిగింది. కావున మన మండలము ఈ రాఘవాపూర్ గ్రామం ఏదైతే ఉందో చుట్టుపక్కల గ్రామాలకు అన్నిటికీ సంకర్ ఉన్నటువంటి ప్లస్ సంకర్గా ఉన్నటువంటి గ్రామం రాఘవాపూర్ గ్రామం. అదేవిధంగా మారుమూల ప్రాంతాలకు కూడా రాఘవాపూర్ గ్రామం నుంచి బస్ సౌకర్యం ఉంది. గ్రామ ప్రజలకు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలకు బస్ సౌకర్యాలు అన్ని విధాలుగా సౌకర్యం ఉంది. కావున మారుమూల ప్రాంతమైనటువంటి నారాయణరావుపేట గ్రామాన్ని ప్రకటించడం ఇది చాలా ఖండిస్తున్నాం. ఎందుకంటే నారాయణరావుపేట గ్రామానికి ప్రస్తుతానికి కూడా బస్ సౌకర్యం సరైనటువంటి రీతిలో లేదు. ఎందుకంటే ఇక్కడ పక్కకు తీసుకున్నటువంటి నాగరుకులు కానీ, తోర్నాల కానీ, చిన్నగుండలు కానీ, సితరాంపల్లి కానీ, చింతమడగ కానీ, ఉల్లూరు కానీ అన్ని విధాలుగా సౌకర్యం ఉన్నటువంటి గ్రామం రాఘవాపూర్ గ్రామం. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి వారికి కూడా వారి గ్రామాలు కూడా రాఘవాపూరే మండలిగా కావాలని వాళ్ళ ఆలోచనలో కూడా ఉంది. దీన్ని వీళ్ళందరి చుట్టుపక్కల గ్రామాలకు ఆలోచనలకు అతీతంగా మరి ఈరోజు సీఎం కేసీఆర్ గారు నారాయణరావుపేట ప్రకటించడం దీన్ని మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. ఈ రోజు నుంచి మేము వెంటనే నారాయణపేట గ్రామాన్ని ఉపసంహరించుకోకపోతే మేము రోజు రిలే చేస్తాం, ధర్నాలు చేస్తాం, వంట మార్పు చేస్తాం. వారి పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమానికి ఎట్లాంటి ఉద్యమం చేద్దామో ఈ రాఘవాపూర్ మండలం తేడానికి కూడా అంతే ఎత్తున ఉద్యమానికి మేము కంకణం కట్టుకున్నాం. ఈ రోజు నుంచి రాఘవాపూర్ మండలాన్ని చేసేంత వరకు, ప్రకటించేంత వరకు ఏకతాటిక అన్ని కులాలు గ్రామాలలో ప్రజలు అందరూ ఏకతాటిక చేసుకుని రాఘవాపూర్ ను మండలి ప్రకటించేంత వరకు పోరాటం చేస్తామని మేము ప్రకటిస్తున్నాం.